శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి పాతపట్నం మండలంలో గిరిజన గ్రామాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుడు డాక్టర్ కుంభ రవికుమార్, ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్నారాయణ, రామలక్ష్మిలు సందర్శించారు. వీరికి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వాగతం పలికి గిరిజన సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కుంభ రవికుమార్ గిరిజనులకు సంక్షేమ పథకాల విషయంపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల కోసం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించిందన్నారు. ఒక్క జగన్ ప్రభుత్వం మాత్రమే ఇవన్నీ కల్పించిందని అన్నారు. గిరిజనుల సమస్యను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వాళ్ల సమస్యలు, ప్రధానంగా సెల్ సిగ్నల్ లేక అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అలాగే అంగన్వాడీ భవనం లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, తమ గ్రామానికి సెల్ టవర్, అంగన్వాడీ భవనాన్ని నిర్మించాలని కోరారు. అలాగే తమ గ్రామానికి వరదల సమయంలో రక్షణ గోడ నిర్మించాలని, మంచినీటి రహదారి సమస్యలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఓ పిఓ బి నవ్య, ఎంపీపీ ద్వారా సావిత్రమ్మ, అఖిల భారత ఆదివాసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ గ్రామానికి మేము మధ్యాహ్నం 12 గంటలకు రావాలనుకుంటున్నాం మీకు ఇచ్చిన టైం ప్రకారం, కానీ మేము వచ్చేటప్పటికి 5 అయింది. ఇంతసేపు ఉంది, 100 మంది కమిషన్ వస్తుంది, మన కమిషన్ మనతో మాట్లాడటానికి వస్తుంది. ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు, మన ఐటీడీఏ పిఓ గారు నవ్యమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం మెరుగులందరం కూడా చక్కగా ఆహ్వానించాలని కోరుకుంటూ, పెద్దలు గౌరవనీయులు పాతపట్నం ఎంపీపీ గారికి, అలానే పెద్దలు మన గిరిజనులు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరకు, వివిధ డిపార్ట్మెంట్స్ విచ్చేసినటువంటి అధికారులందరకు, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెలందరకు, గిరిజన అక్క చెల్లెలందరకు, గిరిజన అన్నదమ్ములందరకు, పాతికేయ సోదరులందరికి కూడా పేరు పేరిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ఈ సాయం సమయాన ఇంత మంచి సభకు హాజరై మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కుంభ రవికుమార్ గారికి మీరు ఇస్తున్నటువంటి స్వాగతానికి, ఆప్యాయతకు, ఆదరణకు మనస్ఫూర్తిగా మీ అందరికీ